వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో తల్లిదండ్రుల ధర్నా. బ్యారికేట్లను తీసుకుని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీస్ సిబ్బంది అడ్డుకొని కలెక్టరేట్ కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బీబీపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర వసతి గృహంలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో తల్లిదండ్రుల ధర్నా నిర్వహించారు. విద్యార్థుల యొక్క వసతి భవనాన్ని వెంటనే వేరే ప్రాంతానికి మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ వసతులు కల్పించకపోవడం సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ బీబీపేట మండల కేంద్రంలో గల మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్ బిల్డింగ్ మార్చాలని పలుసార్లు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా మహాత్మా జ్యోతిరావు పులే బీబీపేట మండల కేంద్రంలో గలటువంటి ప్రైవేట్ బిల్డింగ్ లో కొనసాగుతున్నటువంటి హాస్టల్లో కనీస వసతులు లేవు, మౌలిక వసతులు లేవు అని చెప్పేసి వాళ్ళు ఉమ్మార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఎంపీడీఓ గారికి ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఆనాడు ఉన్నటువంటి మండల అధికారులకు ఇచ్చాం, బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇచ్చాం. కానీ ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉంది. కానీ ఎక్కడ కూడా అలాంటి సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా కనీస ప్రయత్నం చేయకుండా ఈ రోజు గత్యంతరం లేక ఈ రోజు పిల్లల విషయాలను పిల్లలను పట్టుకొని కలెక్టర్ గారికి విన్నవించుకుందామని చెప్పేసి కలెక్టరేట్ కొరకు వస్తే కూడా ఇక్కడ కూడా పోలీసులు అడ్డుకొని మీ సమస్యలు చెప్పుకోకుండా చేయడానికి ప్రయత్నం చేశారే తప్ప ఎక్కడ మా సమస్యకు పరిష్కారానికి దారి చూపే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు దౌర్జన్యంగా చేతులు చేసుకుని నెట్టి వేసి మహిళలను చూడకుండా కూడా చేతులు నెట్టి వేసినటువంటి పోలీసుల తీరు ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా పేరెంట్స్ కమిటీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. గత 2 సార్లు పోయిన నెలలో ఇప్పటికే 2 సార్లు ఎంఏ కలెక్టర్ గారి వినతి పత్రాలు ఇచ్చాం, సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి రాతపూర్వకంగా ఇచ్చి నోటి మాటగా ఇచ్చి మామూలుగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఒక ఆఫీసర్ని పంపించి అక్కడ కూడా ఎలాంటి సమస్య పరిష్కారం కాకపోవడం వల్లనే ఈరోజు గత్యంతరం లేక పిల్లల్ని దసరా సెలవులకు తీసుకెళ్లిన మేము ఇప్పటికీ మా పిల్లలు మా గ్రామాల్లోనే మా ఇళ్లలోనే ఉండి ఉంటున్నారు తప్ప ఎక్కడికి కూడా హాస్టల్ వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. హాస్టల్ వెళ్ళాలని పిల్లల్ని బెదిరించిన తిట్టినా వాళ్ళు హాస్టల్ వెళ్ళడానికి జనుకుతా ఉన్నారు. అక్కడ సరైనటువంటి బాత్రూమ్లు లేవు, క్లాస్ రూమ్లు లేవు, పండుకోవడానికి డార్మెట్ లేదు, భోజనాలు చేయడానికి డైనింగ్ హాల్ లేదు.
ఆర్సీఓ గారికి దాదాపుగా మేము 100 సార్లు లోటి మాటగా రాతపూర్వకంగా చెప్పినప్పటికీ కూడా ఆర్సీఓ గారు పట్టించుకోకుండా నిమ్మకు నీరెట్టినట్టుగానే ఉన్నటువంటి ఆర్సీఓ గారిని తొలగించాలని చెప్పేట్టుగా మేము ప్రధాన డిమాండ్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్సీఓ గారు ఆయన ఆర్థిక లాభాల కొరకు అక్కడున్న బిల్డింగ్ ఓనర్తో కుమ్మక్కై పలు మార్లు ఆర్థిక ఆర్సీఓ గారు ఆ బిల్డింగ్ ఓనర్తో ఇప్పటికే 4 సార్లు 5 సార్లు అగ్రిమెంట్ చేసుకున్నాడు. బిల్డింగ్ నిర్మాణం చేస్తావా చేయవా మేము ఇక్కడ మాట్లాడతాం, బిల్డింగ్ ఓనర్ పిలిపించి అక్కడ సమస్య వస్తుంది తక్షణమే నువ్వు బిల్డింగ్ నిర్మిస్తున్నామని చెప్పేసి అక్కడ ఏదో ట్రిప్ కాక ఒక ఉసికే ట్రిప్ వేయించి ఒక లోడ్ విట్కేయించి ఒక డస్ట్ వేయించి ఈరోజు బిల్డింగ్ పని నడుస్తుందని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇదంతా ఆర్సీఓ గారి అనుసంధానంలోనే జరుగుతున్నది. తక్షణమే ఆర్సీఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బాత్రూమ్లు కరెక్ట్గా లేకపోవడం వలన అట్లాగే ఫుడ్ విషయమైనా ఏదైనా బెడ్ కరెక్ట్గా లేదు, పడుకోవడానికి రోడ్డు మీద పడుకోవడం అన్నా కరెక్ట్గా ఉన్నది కానీ రోడ్డు మీద అంటే దారుణంగా ఉన్నది రూమ్, మరి గచ్చు వలగడం కానీ ఏదైనా కానీ మేము ప్రిన్సిపల్తో కూడా మాట్లాడడం జరిగింది, అట్లాగే ఆర్సీఓ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము కలెక్టర్ ఆఫీస్ కూడా రావడం జరిగింది కానీ మా సమస్యకు ఒక్కరు కూడా పరిష్కారం చేస్తలేరు. పిల్లలు ఇంత కూడా మేము హాస్టల్ పోతామని కూడా అంటలేరు, దానికి మాకు పరిష్కారం కావాలని మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. నా పేరు బీబీ అశ్విన్. హాస్టల్ కనీసం వసతులు లేవు, చెప్పకపోయి పేరెంట్స్ మార్నింగ్ 7కి టిఫిన్ పెడితే 1:30 దాకా టిఫిన్ ఇట్లా కొంచెం పెడతారు, మళ్ళీ 1:30 దాకా ఆగాలి టిఫిన్ లంచ్ దాకా. మళ్ళీ